ఆరోగ్యంగా కండపుష్టితో ఉన్న పౌరులే దేశాన్ని ప్రగతి పథంలో నడుపగలరు. నేటి శిశువులే రేపటి పౌరులు అని అంటాం. కానీ ఆ శిశువుకు జన్మనిచ్చే తల్లులే రక్తహీనతతో ఉంటే ఆరోగ్యకరమైన శిశుజననం ఎలా సాధ్యం? అవును, మన దేశంలో సుమారు 60% మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారు. బాలికలు, యువతులు, వృద్ధులు అనే తేడా లేదు. ధనిక, పేద అనే భేదం లేదు. ఇంకా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మహిళల్లో రక్తహీనత ప్రబలి ఉంది. రక్తహీనత కలిగిన వారు తరచూ నీరసపడతారు. కాళ్ళు, చేతులకు తిమ్మిళ్లు వస్తాయి. చర్మంపైన ముడతలు, పాలిపోయిన ముఖం, కాంతివిహీనమైన కళ్ళు రక్తహీనత లక్షణాలు. రక్తహీనత గల గర్భిణులకు పుట్టే శిశువు తక్కువ బరువుతో ఉంటారు. బాలింత మహిళలైతే శిశువుకు సరిపడా పాలు ఉత్పత్తి కావు. ఫలితంగా శిశువుకు రోగనిరోధక శక్తి నశించి వ్యాధులకు గురవుతారు. కొన్నిసార్లు శిశువు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. రక్తహీనతకు పరిష్కారం లేదా? ఇది అంత క్లిష్టమైనదా? పరిష్కారం ఖచ్చితంగా ఉంది. రక్తహీనత నుంచి బయటపడడం కష్టమేమీ కాదు, ఖర్చు కూడా ఏమీ కాదు. మనం రోజూ తీసుకునే ఆహారంలో లోపం వల్లే రక్తహీనత కలుగుతుంది. శరీరానికి ఇనుము అంటే ఐరన్ పోషకం అందించే పదార్థాలను మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చండి. ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు, పప్పులు, పళ్ళు మీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇవి మీ ఒంటికి సరిపడా ఇనుమును అందిస్తాయి. తద్వారా మీ శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరిగి మీ రక్తనాళాలకు సరిపడా ఆక్సిజన్ను అందిస్తాయి. దాంతో మీరు ఎల్లప్పుడూ చురుకుగా, చలాకీగా ఉంటారు. శ్రద్ధగా వినండి. ఆకుకూరలు, తృణధాన్యాలు, కాయకూరలు, పండ్లు లాంటి పదార్థాలే మీ ఆరోగ్యానికి రక్షణ కవచంగా ఉంటాయి. ఆకుకూరలు, కాయగూరలు లాంటి సహజసిద్ధమైన వాటిని పుష్టిగా తినండి. రక్తహీనతకు స్వస్తి పలకండి. మహిళలు, తొలుత మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండండి. చక్కని భావితరాలకు జన్మనివ్వండి. బలమైన పౌరులను దేశానికి అందించండి. హాయ్, దిస్ పివి సింధు. అండ్ అందరికీ తెలుసు, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండాలి అంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అందరూ మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఆహారాన్ని ఔషధంగా తీసుకోండి, లేకపోతే ఔషధాలనే ఆహారంగా తినాల్సి వస్తుంది.